అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని ప్రజల భవిష్యత్తును వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ రికార్డుల శాశ్వత రక్షణ కొరకు రైల్వే కోడూరు మండల తహసీల్దార్ రామ్మోహన్ చర్యలు చేపట్టారు. దీంతో స్థానిక మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలో ఎన్నో దశాబ్దాల నుంచి మండలంలోని రెవెన్యూ రికార్డులన్నీ ర్యాకులపై ఉండటం వల్ల దుమ్ము ధూళి గాలి తగలడం వల్ల దాదాపు రికార్డులన్నీ పాడైపోతాయని గమనించిన తహసీల్దార్ రామ్మోహన్ భవిష్యత్తులో ప్రజలకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకూడదని నిర్ణయించుకుని రికార్డులను శాశ్వత భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుని కాంఫాక్టర్స్ లో భద్రపరిచి భవిష్యత్తులో మండలంలోని ప్రజలందరికీ ఏ రికార్డు కావాలన్నా అవి శిథిలమై పాడైపోకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడం స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తహసీల్దార్ ఆఫీస్లో రికార్డు రూమ్ సంబంధించి ఆధునీకరణ పనులు జరుగుతుంది. గతంలో పాత రికార్డు ఉండేది, అంటే పాత ర్యాక్లలో ఉండేది. ఆ రికార్డును మొత్తము ఆధునిక పద్ధతుల్లో వచ్చినటువంటి ర్యాక్స్ అన్ని కూడా అరేంజ్ చేసి అందులో మా రికార్డును సంవత్సరం వారీగా ఇంపార్టెంట్ అయిన రికార్డును భద్రపరచడం జరుగుతుంది. సో దీనికోసం మేము చర్యలు తీసుకుంటాం.